ఇక్కడ శ్రేణులు, శ్రేణుల్లో గుణశ్రేణి. గుణశ్రేణి అంటే ఏమిటో చూద్దాం. గుణశ్రేణి అంటే జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. అయితే గుణశ్రేణి తెలుసుకునే ముందు ఒక రెండు ఉదాహరణలు ఇక్కడ మనం శ్రేణుల్ని మనం పరిశీలిద్దాం. 2, 4, 8, 16, 32, 64, 128. అలాగే ఇంకోటి 1/3, 1/9, 1/27, 1/81. మొదటి శ్రేణిలో రెండు చేత గుణిస్తే మొదటి పదాన్ని ఆ శ్రేణి వచ్చింది. రెండవ దాంట్లో 1/3 చేత మొదటి పదం మినహా మిగిలిన అన్నింటినీ గుణిస్తే ఆ శ్రేణి వచ్చింది. ఈ విధంగా ఒక సంఖ్యల జాబితాలో మొదటి పదం తప్ప మిగతా పదాలన్నీ కూడా వాటి ముందున్న పదాలకు ఒక స్థిర సంఖ్యచే గుణించడం వల్ల ఏర్పడుతూ ఉంటే అటువంటి శ్రేణిని గుణశ్రేణి అని అంటాం. ఆ స్థిర సంఖ్యనే సామాన్య నిష్పత్తి ఆర్ అంటాం. మొదటి పదం ఏ సామాన్య నిష్పత్తి ఆర్గా గల గుణశ్రేణిలో ఎన్నో పదం కావాలంటే an = ar^(n-1). సామాన్య రూపం గుణశ్రేణి ఏమవుతుంది? ar² ar³ ar⁴ ఆర్. అయితే జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ని మనం ఇక్కడ ఈ ఇమేజ్ ద్వారా చూద్దాం. ఫస్ట్ బ్లూ కలరు 1/2, రెడ్ కలరు పార్ట్ 1/4, అలాగే వైలెట్ కలర్ 1/8, గ్రీన్ కలర్ 1/16, అదేవిధంగా ఊదారంగు 1/32, వైలెట్ కలర్, అలాగే బ్లూ కలరు 1/64, అదేవిధంగా మరొక మట్టి కలర్లో 1/28, ప్లస్ బ్లాక్ కలర్ 1/256, ప్లస్ సో ఆన్ = ఏమవుతుంది? 1. ఎందుకంటే టోటల్గా ఫిగర్ అంతా ఒక యూనిట్గా తీసుకుంటే. అదేవిధంగా దీని ఫార్ములా ప్రకారం అయితే s∞ = a/(1-r). ఆ విధంగా కూడా 1/2 / 1/1-1/2 = 1 అవుతుందన్నమాట. ఈ విధంగా కూడా మనం గుణశ్రేణిని ఈ చిత్రం ద్వారా మనం